విశాఖపట్నంలో జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఒక అమ్మాయిని ఇద్దరు కుటుంబం మీద దాడి చేసినటువంటి అంశానికి సంబంధించి కీలకమైనటువంటి వ్యవహారం తాజాగా దీని మీద విష్ణుకుమార్ రాజు బీజేపీ అభ్యర్థి సీరియస్గా స్పందించారు తెలుగుదేశం బీజేపీలకు ఓటు వేసిన వాళ్ళపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పట్టడం అమానుషమని విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు కంచిరిపాలెం గంటలో గాయపడి బాధితులతో కలిసి ఆయన శుక్రవారం విలేకరుతో మాట్లాడారు బర్మా క్యాంప్ ప్రాంతానికి చెందిన సొంకరి ధనలక్ష్మి కుటుంబం ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ టీడీపీలకు ఓటు వేసిందనే కోపంతో వైసీపీ నాయకులు దాడి చేశారు గర్భిణిని ధనలక్ష్మి మరో కుమార్తె రమ్మిపైన విచక్షణ దాడి చేశారు విశాఖనగరంలో ఉన్న మంచి సంస్కృతి నాశనం చేస్తున్నారు వైసీపీకి ఓటు వేయలేదని ఈ దాడి జరిగితే కంజర్పాలెం పోలీసులు కుటుంబ తగాదా అంటూ విషయాన్ని పట్టిస్తున్నారు ఇలాంటి ఘటనలతో పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితి నెలకొంటుంది ఈ దాడిని పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్న టీడీపీ రాష్ట్ర ప్రధాని గారి ఎండి నజీర్ మాట్లాడుతూ బర్మా కాలనీలో కుటుంబ తగాదాయిలైనా ఇంత దారుణంగా కొడతారని ప్రశ్నించారు బాధితురాలు నోకరత్నం మాట్లాడితే ఎన్నికల ముందు నుంచి బర్మా క్యాంప్లో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు తమపై దాడి చేరితే రెండు లక్షలు కట్టాలని పోలీసులు ఎదురడిగారని ఆమె ఆరోపించారు ఆవిడ చాలా కాంట్రవర్సీ అన్నది ఆ పాయింట్ దగ్గర అర్థమవుతుంది జరిగినటువంటి దాడికి సంబంధించిన విజువల్స్ నేను రాత్రే మనం చూశాం